కృష్ణ తిరగాడియో నవల హానల్కి స్వాగతం నా పేరు కృష్ణ కల్పనా దేవివారి రచించినటువంటి కొంగుముడి నవల రెండవ భాగాన్ని చదువుతున్నాను ఇది వరకు గౌన్లు వేసుకునేటటువంటి సరోజ ఇప్పుడు పొడుకు పరికిని బ్లౌజులు వేసుకుంటోంది ఇదేమీ తెలియని సరోజ మాధవ్ గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటావు మావయ్య నాకేం తెచ్చావు ఇన్నాడు నన్ను చూడకుండా ఉండడానికి ఎంత ఏడుపు వచ్చిందో తెలిసినా నువ్వు ఉత్తరాలు కూడా రాలేదు అమ్మమ్మ అన్నట్టు మమ్మల్ని అందరినీ మర్చిపోయి ఉంటావు అవునా అంది దబాయిస్తున్నట్టుగా చూస్తూ రోజా ఎవరిని మర్చిపోయినా నేను మర్చిపోగలనా రోజా నేను చూడాలని నాకు అనిపించింది కానీ ఎలాగా ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొన్ని తప్పవు కదా రూల్స్ ఉంటాయి కదా బట్టి చేతులతో రావడం కన్నా బహుమతులు తీసుకుని వస్తే బాగుంటుందని నేలాగి జీతం తీసుకుని మరీ వచ్చాను నీకేం తెచ్చానో చెప్పను చూపిస్తాను అంటూ ఆ పిల్లని వరండా దగ్గర దింపి బ్రీఫ్ కేసులోంచి కంచి పట్టు పరికిని బ్లౌజు తీసిచ్చాడు మామయ్య నన్ను ఒకసారి ఎత్తుకో అంది సరోజ ఎందుకు ఎత్తుకోమంటుండే అంది ఆజ్ఞాపిస్తూ మాధవ్ గబాన ఆ పిల్లను పైకెత్తాడు ఆ ఆదేశాన్ని మన్నిస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసి రెండు చెంపల మీద గాఢంగా చూపిస్తూ మావయ్య ఎంతో మంచివాడు అంది కాంతి పుంజాల్లాగా మెసే కళ్ళతో థ్యాంక్ యూ రోజా థ్యాంక్స్ అలాట్ అంటూ ఆ పిల్లను దింపి బుగ్గలు ముద్దాడి వెళ్ళాడు అయినాయా మావా కొడళ్ళ సరసాలు మేము కనిపించనే లేము ఏమిటో మా గారికి కనిపించాం అంది సత్య పువ్వులు మాల కడుతూ వచ్చి నల్లకవా నల్లపూస వదిన కనిపించకపోవడానికి తినేసి హాయిగా కూర్చుని వీరణల్లాగా ఒళ్ళు పెంచుకుంటే కల్పించరా ఏమిటి కుసలమేనా ఎందుకు అన్నాడు నవ్వుతూనే ఓ చూరగా తగిలించి మాధవ్ ఏదో ఇలా ఉన్నావు మాకేం తెచ్చినట్టు అని ఆసక్తిగా చూస్తూ ఇస్తా కంగారేం అంటూ లోపలికి రాబోతూ లుక్మిణి ఎదురు కావడంతో ఆవిడ చేతిలో మంచినీళ్ళ గ్లాసును అందుకుని బాగున్నావదినా అన్నాడు ఆత్మీయతగా పలకరిస్తూ మాధవ్ నా బాగుకేంలే అత్తయ్య పలవరించిపోతూ ఉన్నారు నీకోసమని ముందు లోపలికి రావయ్యా కాఫీ తెచ్చిస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది రుక్మిణి ఆవిడని అనుసరించి లోపలికి వచ్చినటువంటి మాధవ్ తల్లి తల్లిపాదాలంతాకి నమస్కరించి ఆవిడ చేతిలో గీతా మకరందాన్ని ఉంచి ఇది రోజు చదువుకోమ్మ శాశ్వతమైనటువంటి బంధం భగవంతుడే ఇవన్నీ అశాశ్వతాలు అన్నాడు మంగమ్మ కొడుకు శిరస్సుని ముద్దు పెట్టుకుంది ఇంతలో వీధిలో నుంచి గోపాలం స్కూల్ నుంచి కేశవు పిల్లలతోటి వచ్చేసారు లోపలికి బిలబిల్లాడుతూ కేశవ్కు ఖరీదైన పెన్ను గోపాలానికి కూలింగ్ గ్లాసెస్ ఉన్నటువంటి కళ్ళజోడు పద్మజకి ఓణి శైలజకు గాజులు గోవింద్కి స్వీట్ ప్యాకెట్టు రఘుకి రంగురంగుల పెన్సిళ్ళు వేణుకి షిరిడీ సాయి విగ్రహం రుక్మిణికి చీర సత్యకి సాలువా ఇచ్చాడు మాధవరావు అంతా అతన్ని అభినందించారు చిన్నాన ఎంత పక్షపాతం చూపిస్తున్నాడో రోజాకి ఎంచక్క కంచి పట్టు తెచ్చి నాకు ఓణి మాత్రమే తెచ్చాడు అంది పద్మజ నిజమే అక్క కబుళ్ళు తీయగా చెత్తాడే కానీ చిన్నానికి రోజా అంటేనే ఇష్టం మన కళ్ళ నీడు తుడవడానికి తెచ్చాడు వీటిని అంది శైలజ తల్లులారా మీకు లక్షలు ఇచ్చి పంపాలి అత్తింటికి అప్పుడు కంచిపట్టు చీరలే చీరలే పెడతానులేండి ఈసారి ఈ దాసుడి తప్పును క్షమించేయండి అన్నాడు చిరునవ్వుతోటి చేతులు జోడించి హాస్యంగా మాధవ్ అంటే అత్తింటికి మమ్మల్ని మాత్రమే పంపిస్తావా రోజాని పంపించవా కట్నం కలిసి వస్తుందని నువ్వే కట్టేసుకుంటావా ఏం అన్నారు అక్క చెల్లెళ్ళు ఒక్కసారిగా పద్మా శైలా ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అన్నాడు ఆగ్రహంగా ఆ కేకకు ఒక్కసారిగా అంతా తుళ్ళిపడ్డారు మాధవ్కి అంత కోపం రాగా ఎవ్వరూ లేదు ఒక్క క్షణం స్థానం వాళ్ళే మారిపోయి చూడసాగారు రోజా అదృష్టవంతురాలు దానికి నన్ను చేసుకోవాల్సినటువంటి కర్మ ఏమిటి దానికి ఆకాశంలో రాజకుమారిని తెచ్చి పెళ్లి చేస్తాను ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకండి అన్నాడు కోపాన్ని నిగ్రహించుకుంటూ మాధవ్ కేశవు తల్లి వంక కళ్ళు తిప్పి చూశాడు ఒక్కసారి ఆ ఇద్దరి కళ్ళు కలుసుకుని విడిపోయినాయి మాధవ్ కోపం ఉండడంతో ఇంకెవ్వరూ అతన్ని కదపటానికి సాహసించలేక చల్లచల్లగా జారుకున్నారు ఆ రాత్రి భోనాలు అయ్యాక కేశవ్ తల్లి దగ్గరకు హాల్లోకి వచ్చి కూర్చుంటూ అమ్మా వీడు ఇలా మాట్లాడతాడేమిటి మనం అనుకున్నది ఒకటైతే ఇప్పుడు జరిగేది వేరుగా ఉందే అన్నాడు ఏమిటన్నయ్య అది అంటూ మెట్లు వచ్చాడు మాధవ్ ఏమీ లేదులే కేశవ లేచి వెళ్ళిపోబోయాడు అమ్మతో ఏదో మాట్లాడాలని వచ్చి నన్ను చూసి వెళ్ళిపోతావే అని అది నేను వినకూడనటువంటి రహస్యం ఏమిటి అన్నాడు వచ్చి ఆ మంచం మీద కూర్చుని అన్నగారి చేయి పట్టి ఆపేస్తూ మాధవ్ రహస్యం ఏమీ కాదురా నీ గురించే కానీ నీకు కోపం వస్తుందేమో కేశవు తటపడాయించాడు తల్లిని చెప్పమన్నట్టుగా చూశాడు ఏమీ లేదురా మధు నువ్వు రోజా చిన్నప్పటి నుంచి అన్యోన్యంగా చనువుగా ముచ్చటగా నా కళ్ళ ముందర తిరుగుతూ ఉంటే నేనే పొరపడ్డాను మీ ఇద్దరి పెళ్ళి చూసుకోవాలని కలలు కన్నాను ఆ మధ్య ఏదో మాటల సందర్భంలో ఆ మాట పెద్దన్నయ్య సేవన వేశాను అందుకే వాడు ఇందాక నువ్వు అలా తోటి కాస్త ఫీల్ అయ్యాడు ఈ అభిప్రాయం మనసులో ఉంచుకునే ఈ మధ్య మేము నీ కోసం అని వచ్చినటువంటి ప్రతి పెళ్ళి సంబంధాన్ని మేనరికం ఉందంటూ పంపించేస్తాం నువ్వు ఇలా మారిపోతావని మేమిద్దరం అనుకోలేదు అందావిడ ఎంత పడ్డావమ్మా రోజాని నా చేతులతో పెంచాను అది నాకంటే పదేళ్ళు చిన్నపిల్ల పసికందు అసలు ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చిందమ్మా ఈ మాట ఆ పిల్ల వింటే ఏమనుకుంటుంది అన్నాడు బాధగా వసార గుమ్మం వరగా నిలబడి హాల్లోని సంభాషణ అంతా ఆలకిస్తూ ఉంది రోజా ఏదో అనుకునే తెలివి వయస్సు కూడా దానికి లేవురా మీ నాన్నకి నాకు పదిహేను సంవత్సరాల తేడా మొదట మా అక్క శైలేశ్వరినిచ్చి చేశారు మీ నాన్నకు అప్పుడు నాకు ఐదేళ్ళు నన్ను చంకనేసుకుని తీసుకుని వెళ్ళి అవి ఇవి కొని ఇచ్చేవారు మీ నాన్న స్నానం చేయించి లాగులు కట్టేవారు కూడాను తర్వాత పోవటంతో నన్నే ఇచ్చి పెళ్లి చేశారు మీ నాన్న నాతోటి కాపురం చేయలేదా పిల్లల్ని కనలేదా అలాగే నా కొడుక్కి నా కూతురు బిడ్డను చేసుకోవాలని నేను ముచ్చటపడ్డాను అతి అపరాధం అవుతుందని నేను అనుకోలేదురా అందావిడ ఆ రోజులు వేరమ్మా ఈ రోజులు వేరు అసలు రక్త సంబంధమే ఉండకూడదని డాక్టర్లు అంటూ ఉన్నారు నాలోనూ రోజాలోనూ కూడా ఒకే రక్తం ప్రవహిస్తుంది నా కన్న బిడ్డలా నా చేతుల్లో నన్ను నమ్మి పెరిగినటువంటి పిల్లను చచ్చా ఆ ఆలోచన కూడా నచ్చనట్టుగా భరించలేనట్టుగా చూశాడు మాధవ్ రోజా మనస్సు చివుక్కుమంది కళ్ళలో నీళ్లు తిరిగాయి మాధవ్ కొంపదీసి నువ్వు ఏ అమ్మాయినైనా ప్రేమించావేమట్రా ఉన్నట్టు నీ అనుమానాన్ని వెలుగొచ్చింది మంగమ్మగారు కేశవ్ అదే ఆలోచన వచ్చింది కానీ అతను తమ్ముడిని పరీక్షగా చూస్తూ ఉండిపోయాడంతే చచ్చా ఏ మాటలమ్మా అవి ప్రేమించడాలు కామించడాలు మోహించడాలు కూడా నాకు ఇంతవరకు తెలియవు నీ పాదసాక్షిగా చెప్తున్నాను నమ్ము అసలు ఆడపిల్లలంటేనే భయం నాకు ఏ ఆడపిల్లని చూసినా పెద్దవాళ్ళైతే నీలాగా చిన్నవాళ్ళైతే పద్మశైలలాగా కనిపిస్తారు నాకు ప్రేమలేఖలు వచ్చిన మాట నిజమే కానీ వాటిని ఎప్పుడూ చించి చదవను కూడా లేదు కనిపించగానే పరున చింపేస్తూ ఉండేవాణి అన్నయ్యలాగా ఉండాలనుకుని ఉండేవాణ్ణి ఆ మాటలు కేశనవ్వుతూ రోజా చామన షాయిగా రంగు తక్కువని సందేహిస్తున్నావా లేక పదేళ్ళు చిన్నపిల్ల ఎప్పటికి కాపురానికి వస్తుందని ఆలోచిస్తున్నావారా ఎందుకు రోజాను చేసుకోవు అన్నాడు అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే చెప్పారా ఆడపిల్లలు ఎంతలో ఎదిగిపోతారు తోటకూర కాడల్లాగా పెరుగుతారు రెండేళ్లలో రోజా కాపురానికి వచ్చేస్తుంది అప్పటికి నీకు పట్టుమని పాతికేళ్ళు కూడా నిండావు ఈ రోజుల్లో మగవాళ్ళు ముప్పైలు నలభైలు వస్తే కానీ పెళ్ళిళ్ళే చేసుకోవటం లేదు అంది మంగమ్మగారు కొడుక్కి నచ్చ చెప్తున్నట్టుగా చూస్తూ పెద్ద కొడుకు అభిప్రాయాన్ని బలపరిస్తున్నట్టుగా ఎలాగైనా అతన్ని ఒప్పించాలనేటటువంటి ఆశతోటి మీ ఇద్దరికీ పదివేల నమస్కారాలు చేస్తానమ్మా దయచేసి నన్ను అర్థం చేసుకోండి అవేవి కారణాలు కావు రోజాకి నేను తగను నాకుంటే రూపవంతుడు బలవంతుడు గుణవంతుడు బుద్ధిమంతుడు దాన్ని పువ్వుల్లో పెట్టుకుని పూజించుకునేవాడు వస్తాడు నేను దానికి తల్లి లాంటి వాణి తల్లి తండ్రి లేని ఆ పిల్లను ఆ రెండు నేనే పెంచాను ఎన్నాడు అలాంటిది కంచే చేను మేసినట్టు ఆ పసికందుని ఈ చేతులతో మరో ఆలోచనతో తాకటవా నన్ను క్షమించండి చావన ఛాయ్గా ఉంటేనే రోజాలోని అందం ఏ ఆడపిల్లకి వస్తుంది ఇంకెప్పుడు నా దగ్గర ఈ ప్రశ్నకు తీసుకురాకండి దాన్ని నేను చేసుకోవటం తండ్రి కన్న కూతుర్ని కామించడం అలాంటిది అన్నాడు కందిన ముఖంతో ఏమీ అనుకోకురా మాధవ నీ మనసు తెలియక కష్టపెట్టాం ఇదేమీ మనసులో ఉంచుకోకు జరిగింది మర్చిపో అనుకున్నావని అన్నీ జరగవు కదా అనుకోలేదని ఏది ఆగదు ఆ భగవంతుడు ఎవరితో ఎవరికి కుంగుముడిని వేస్తాడో మనకు తెలియదుగా అంత దైవ ఘటన అంటూ మాధవ్ భుజం తట్టి లేచి వెళ్ళిపోయాడు కేశవ్ మంగమ్మగారు గాఢంగా నిట్టొచ్చింది సరోజ మేడమెట్లు ఎక్కి వెళ్ళి కారిడాల్లో సోఫాలో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది అంతవరకు మాధవ్ తనవాడనేటటువంటి గర్వము ధైర్యము నమ్మకము నీరు కారిపోయిన పిల్లకు మామయ్యకి తన కూతురుతో సమానమా కానీ కానీ తనకి తనకి మావయ్యే కదా ప్రపంచం మావయ్యే సర్వస్వం అని అతనికి ఎలా తెలుస్తుంది భగవంతుడా కదలి కలలి ఏడుస్తూ ఉండిపోయింది సరోజ అలవాటుగా మంచాల మీద నిండ్రపోతూ ఉన్నటువంటి పిల్లలందరి తలలో నిమిరి నుదురు ముద్దాడి దుప్పటీలు కప్పి తలకిందకు దిండ్లు అవి సరిచేసి వస్తున్నటువంటి మాధవ్కి సరోజ కనబడలేదు తల్లి పక్కన అమ్మా రోజయ్యేది అన్నాడు నొసలు ముడివేసి ఏమోరా చదువుకుంటోందేమో లేకపోతే వండింట్లో వాళ్ళ అత్తకి ఏదైనా సాయం చేస్తుందో ఈ మధ్యన రోజా చిన్న చిన్న పనులు స్వయంగానే చేస్తుంది అది పద్మశైల బద్దకస్తురాలు కాదు అంది నవ్వుతూ మంగమ్మ పోనీలే కట్టుకునేవాడు సుఖపడతాడు ఆడపిల్లకు ఆడ లక్షణాలు అమ్మటమే ముద్దు అంటూ వెళ్ళి ఇల్లంతా వెతికాడు ఎక్కడా కనబడలేదు రుక్మిణి కూడా పడుకుంది అతను ఆశ్చర్యంగా చూసి పైకి వచ్చి తన గదిలోనికి వెళ్ళబోతూ కారిడార్లో సోఫాలో ఏదో కదులినట్టుగా తోచి అటు చూశాడు అతనికి చూసి ఆ వైపుకు తిరిగిపోయి పడుకుంది సరోజా కళ్ళు గబగబా తుడుచుకుని రోజా రోజా పిలుస్తూ దగ్గరగా వెళ్ళాడు మాధవ్ అతనికి తన మనసు తెలియకూడదని పలికింది ఇక్కడ పడుకున్నామేమిటి పిచ్చిదానిలాగా నీకోసమని ఇల్లంతా వెతికేశాను నిద్ర రావటం లేదా ఇలా ఒంటరితనాన్ని కోరుతావేంటి రోజా తల మీద చేయి వేసి పక్కన కూర్చుంటూ అడిగాడు మాధవ్ ఆకాశాన్ని చూస్తూ ఇలా పడుకోవాలనిపించింది మామయ్య అంది నవ్వేస్తూ అంతేనా పరీక్షగా చూశాడు రోజా కళ్ళలోకి మామయ్య నాకు ఈవేళ అమ్మ గుర్తుకొస్తోంది నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది కదూ అంది కళ్ళల్లో తిరిగేటటువంటి నీడతు చచ్చా పిచ్చి పిల్ల ఏమిట మాటలు అమ్మకు జీవితంలో అన్నీ అయిపోయాయి నీకేం లోటు వచ్చింది చెప్పు రోజా నోటుని మూసేశాడు నాకెవరున్నారు మావయ్య నేనెవరికి కావాలి రోజా కంటాల్లో దుఃఖం సుళ్ళు తిరిగింది అంతవరకు మూగగా రోజించిన ఆ పిల్ల తన మనసులో విషయం తెలియ తెలియకుండా తెలివిగా తన మాధనం బయటపెట్టుకుంది నేను లేనా అమ్మా నువ్వు నాకు కావాలి రోజా నాకు అన్నీ నువ్వే నీకు అన్నీ నేనే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు లే కిందకు వెళ్దాం పదా నేను పడుకో పెట్టొస్తాను అన్నాడు చేతుల్లోకి ఎత్తుకుంటూ మరి మరి నీకు పెళ్ళైపోయి అత్తయ్య వచ్చేస్తేనో అతని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి చూసింది తర్వాత నేను గుర్తుంటానా అన్నట్టుగా పెళ్ళయ్యి అత్తయ్య వస్తే ఏమవుతుంది నీస్తానా నీదే ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటావు నా మనసు ఎప్పుడు నీ సుఖ సంతోషాలనే కోరుకుంటుంది అత్తయ్య కాదు భగవంతుడు దిగి వచ్చినా మనల్ని వేరు చేయలేరు నిజం మెరిసే కళతో మాట ఇమ్మన్నట్టుగా చేయి చాపింది రోజా నిజమమ్మా ఆ చేతిలో చేయి వేసి నుదురు చుమ్మించాడు చిరునవ్వుతోటి మరో నెల గడిచిపోయింది మాధవరావుకి ఉద్యోగం వచ్చి రెండో నెల జీతాన్ని తీసుకుని శనివారం ఇంటికి వచ్చేసాడు విజయవాడలోనే ఓ రూమ్ తీసుకుని హోటల్లో భోజనాన్ని చేస్తూ వారానికి అన్న అన్న కేశవలాగే ఇంటికి వస్తూ ఉన్నాడు పదిహేను వందలు ఖర్చుపోయినా నెలకి మూడు వేల రూపాయలు మిగిల్చుకుంటూ ఉన్నాడు అతను హోటల్లో డబ్బు కట్టేసి మరో ఐదు వందలు ఉంచి ఇచ్చాడు చూడు చిన్నాన రోజా ఎంత చెప్పినా వెనక జామ చెట్టెక్కింది మాధవరావును చూస్తూనే రిపోర్ట్ చేశారు రఘువేణులు రోజా కిందకి దిగు గాయలు కావాలంటే నేను కోసిస్తాను కదా అక్కడి నుంచి పడితే కాళ్ళు చేతులు విరిగిపోతాయి రా రోజా కింద దిగో చేతిలో బ్యాగు వేణుకిచ్చి చెట్టు దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపాడు ఆ చెయ్యి అందుకుని అతని మీదకు దూకుతూ కాళ్ళు చేతులు విరిగితే నన్నే రాకుమాడు పెళ్లి చేసుకోడు తీసుకుపోడు నీ దగ్గరే ఇంచక్కాను హాయిగా ఉంటాను అని నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది రోజా నా దగ్గరే ఉండాలని కోరిక నీకుంటే వాడిని మన ఇంటికి ఇల్లరికం తెచ్చుకుందాం రోజా అందుకని చేతులు కాళ్ళు విరక్కొట్టుకోవాల్సినటువంటి పనేమీ లేదు పిచ్చి పిల్ల అంటూ చిన్నపిల్లలాగా రోజాని రెండు చేతుల మధ్యన ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చాడు మాధవ్ ఆహ్లాదంగా నవ్వుతూ రోజా మావి చేతుల నుంచి దిగు నువ్వేమైనా చిన్నపిల్లవా రేపో మాపో పెద్దదని పోతావు పారాయి మగవాళ్ళని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇంకెప్పుడు వస్తాయి నీకు తెలివిటట్లు అంది మంగమ్మ గారు ఆగ్రహాన్ని అభినయిస్తూ అమ్మా రోజాకి నేను నేను పరాయి చాలా సున్నితమైన చోట బాణం ఏదో దెబ్బతిన్నటువంటి పక్షిలాగా విలవిలలాడాడు కాక ఇంకేమవుతావు కేశవ్ గోపాలవులు ఎంతో నువ్వు అంతే దానికి మేనమామగా మిగిలిపోతావు రేపు దానికి ముగుడు వచ్చినా నీకు భార్య వచ్చినా మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి చనువు అర్థాలు కల్పించకూడదు మందు ఎంత అపేక్షగా పెంచినా తండ్రి దాని జీవితంలో భాగం కాలేడు రెక్కలు ఇచ్చేవరకే తండ్రి అవసరం అందరికంటే అతి ముఖ్యమైనటువంటి ఉన్నత స్థానం దాని భర్తకే లభిస్తుంది అందావిడ రోజా మాధవ్ చేతుల నుంచి కిందకు జారి దూరంగా వెళ్ళిపోయింది అమ్మమ్మ కసట్టంతో మాధవ హృదయం వికలమైపోయింది ఆ తర్వాత రోజా మాధవలకి అదో రకమైనటువంటి ఇబ్బంది మొదలైంది తనకేం కావాల్సి వచ్చినా మేనమ్మామ బీపు మీద పడి ఊగుతూ ఒళ్ళో చేరి మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోతూనో అడగటం అలవాటైపోయినటువంటి రోజా మాధవ్ని ముట్టుకోబోయి అమ్మమ్మ ఆగి గుర్తు రావడంతో చప్పున నాలుగ ఖర్చుకుని దూరంగా తొలగిపోయేది వస్తూనే రోజాని ఎత్తుకుని ముద్దాట అలవాటు ఉన్నటువంటి అతను బలవంతంగా ఆ కోరికను నిగ్రహించుకుంటూ ఉండేవాడు ఒక రోజు పైన పిల్లలందరినీ తన గదిలో కూర్చోబెట్టి ఉన్నాడు మాధవ్ పిల్లల చదువుల విషయంలో ఇక ఆ ఇంట్లో ఎవ్వరూ కలగజేసుకోరు నియమబద్ధమైనటువంటి దినచర్య పట్టుదలగా చదివినటువంటి చిన్న చేత అనిపించుకోవాలనే తహతహ ఐకమత్యంగా ఉండాలనే ఆకాంక్ష మాధవ్ క్రమశిక్షణలో అందరికీ అబ్బాయి అందుకని పిల్లల్ని కోపడినా లాలించిన అభిమానించిన నచ్చ చెప్పిన వాత్సల్యానురాగాలు చూపించిన అది మాధవ్కి సంబంధించినటువంటి విషయం అన్నట్టుగా ఊరుకుంటారే కానీ పట్టించుకోరు కేశవ్ పెద్ద కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్లోకి చిన్న కూతురు టెన్త్లోకి వచ్చారు గౌరీపురం నుంచి విజయవాడ ఓ పది పదిహేను మంది ఆడపిల్లలు విజయవాడ వెళ్ళి చదువుకొని వచ్చేలాగా మాధవ్ ఏర్పాటు చేశాడు ఆవేళలోనే పద్మజ సిటీ వెళ్ళి చదువుకుని వస్తూ ఉంది సరోజ వేణు రఘు శైలజ అంతా హై స్కూల్లోనే చదువుతున్నారు ఇప్పుడు సరోజ సెవెంత్ పాస్ అయ్యి ఎయిత్లోకి వచ్చింది సరోజ రఘుకి చెబుతూ ఉన్నాడు హోంవర్క్ పాఠాలు చెప్పడం కాస్త అయిపోయింది ఇక పెద్దవాళ్లకు చెప్తున్నాడు నిద్ర వస్తోంది అన్నారు మగపిల్లలు పోయి పడుకోండి అన్నాడు మాధవ్ సరోజ మాత్రం అతని తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతూ ఉంది అలవాటుగా పదయ్యాక ఆ రోజుకి పాఠాలు చెప్పడం చాలించి సరోజను భుజానికి ఎత్తుకుని కిందకు వచ్చాడు మాధవ్ తల్లి దగ్గర పడుకో పెడదామని అప్పటికి ఇంకా మెలకువగా ఉన్నటువంటి మంగమ్మ గారు కొడుకుని చూసింది ఎవరు మాధవా అంది అవునమ్మా నేనే సరోజన్ తీసుకొచ్చాను అన్నాడు ఆవిడ పక్కన పడుకోబెట్టి దుప్పటి కప్పి తల కింద దిండును సరిచేస్తూ మాధవ్ దాన్ని అలా ఓసుని తీసుకురాకపోతే లేపి నడిపించి తీసుకున్నాలేవా ఇలాంటి అలవాట్లే వద్దని మొత్తుకునేది ఇప్పుడు బాగానే ఉంటుంది దాని మొగుడు వస్తేనే బాగుండదు వాళ్ళకి విపరీతంగా కనిపించకూడదు మీ అలవాట్లు అంది మళ్ళీ మందనిసట్టు అమ్మా నేను దానికి పారాయవాడినని రోజా మనసులో విష నాటినా ఊరుకున్నాను ఎందుకంటే అది ఆడపిల్ల పరాయి మగవాడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో దానికి నేర్పవలసినటువంటి బాధ్యత నీదే కాబట్టి కానీ నాకు బుద్ధులు నేర్పవలసినటువంటి అవసరం లేదమ్మా పరాయి ఆడదాని దగ్గర ఎలా ఉండాలో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు దానికి నాకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మరో దృష్టితో చూడకు అక్క ఈ ఇంట్లో అడుగు పెడుతూ రోజాని నా చేతుల్లో పెట్టింది దాని బాధ్యతను ఆ క్షణంలోనే నేను మనస్ఫూర్తిగా వహించాను రోజా నాకు పరాయితీ కాదు నా సర్వస్వము రోజా నా ప్రాణం రోజా రోజా లేకపోతే మాధవ్ ఉండలేడు ఇది అనూహ్యమైనటువంటి సంబంధం దీని హద్దులు అవరోధాలు విధించి కలుషితాన్ని చేయకు దయచేసి ఇంకెప్పుడు మా ఇద్దరి విషయంలోనూ నాకు నీతులు చెప్పకు నేను హద్దులు తడితే నీ ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టు పడతాను అంతేగాని మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి అనుబంధాన్ని ఆంక్షల పేరుతోటి తెంపేయమని చెప్పకు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు మాధవ్ వ్యా వేదిగా గదిలో ఉన్నటువంటి కేశవ్ మంగమ్ గారు కూడా ఆ మాటలకు అప్రతిభులైపోయారు రోజా పెద మేనత దగ్గర ఇంటి పనులలో శిక్షణ పొందుతూ ప్రతి పనుల్లోనూ ఆవిడకు సాయం చేస్తూ ఉండేది పద్మజ శైలజలు తల్లి చెప్పినా కూడా వినిపించుకునేవారు కాదు వాళ్ళిద్దరికీ బాగా బద్ధకం ఎక్కువ కట్టుకునే బట్టల విషయంలో కానీ పుస్తకాలు పెన్నులు పసులు బాక్సులు అసలు ఏ విషయంలోనూ శ్రద్ధ ఉండేది కాదు టైం అయిపోయాక అన్నింటి అన్నింటికోసం వెతుక్కుని కంగారు పడుతూ ఉండేవారు ప్రతి పనికి తల్లిని పిలిచి అమ్మా అదేది ఇదేది అంటూ ఆవిడ్ని విసిగించటం గమనించినటువంటి సరోజ రుక్మిణి చెప్పకుండానే ఇంటి పనులలో కలవ చేసుకోవటం మొదలుపెట్టింది మాధవ్ వారానికి ఓసారి వస్తూ ఉండేవాడు విజయవాడలో మకాం పెట్టి అతని కోసమని అది వరలో పెందరాలి వంట చేసేటటువంటి రుక్మిణి ఇప్పుడు పద్మజ కోసమని చేస్తూ ఉంది త్వరగా హాయిగా పని మానేసి ఉయ్యాల బల ఎక్కి ఊగుతూ సరోజ చేత కాఫీ టిఫిన్లు అక్కడికే తెప్పించుకుని తింటూ పుస్తకాలు చదువుకుంటూ వేరు సాయి వేరు శనక్కాయలో బఠానీలో ఎప్పుడూ నవ్వులతోనే ఉంటూ ఉంటుంది ఇక ఆవిడకు పని చెప్పడం కానీ చేస్తుందని ఆశపడటం కానీ మానేశారు రుక్మిణి వంగమ్మలు మామమ్మగారు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి దీపం పెట్టుకుని కాఫీ తాగి వంట చేసి తర్వాత పారాయణం ప్రారంభిస్తుంది రుక్మిణి టిఫిన్ చేసి కాఫీ టిఫిన్లు అందరికీ ఇచ్చి స్నానాలకు వేణీళ్ళ పెట్టి తలకి నూనె రాసి జడలు వేసి బాక్సులు అవి సర్ది పంపిస్తుంది సరోజ ఎవరి బట్టలు వాళ్ళ బీరువాహారాల్లో పెట్టడం పెన్నులు బుక్సులు సర్ది పెట్టడం మాసిపోయినటువంటి బట్టలు తడిపి పెట్టడం ఏది కనిపించిన వెతికి పెడుతూ ఉండటం మనిషి మనిషికి కాఫీ టిఫిన్లు తెచ్చి అందించటం అమ్మమ్మకు పువ్వులు కోయటం ఇల్లు సత్తటం ప్రతి వస్తువును నీట్గా ఉంచటం వగైరా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది గోపాలం అప్పటికప్పుడు పది మందిని తీసుకొచ్చి వదినా అర్జెంటుగా కాఫీ టిఫిన్లు కావాలి వీళ్ళకి అనటం రేపు నలుగురు మనం ఇంటికి వచ్చి భోజనాలు చేస్తారు అనటం హఠాత్తుగా చేస్తూ ఉండేవాడు పది మందిని తీసుకొచ్చి పైన మేడ మీద అట్టం చేస్తూ ఉండేవాడు వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు పైకి తీసుకుని వెళ్ళి ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉండటంతో రుక్మిణికి అసలు తీరికే ఉండేది కాదు అలాంటప్పుడు మంచినీళ్ళు పచ్చళ్ళు నెయ్యి వడ్డించడం ఆ ఆకులవి తీస్తూ ఉండటం కాఫీ టిఫిన్లు పట్టుకుని వెళ్ళి ఇవ్వటం ఆ గ్లాసులు పళ్ళాలన్నీ కడగటం వాళ్ళు వెళ్ళాక చేపలు తీసి సిగరెట్ పీకలు అవి తుడిచేసి ఎత్తి పారపోస్తూ ఉండటం ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వటం అన్నీ చేస్తూ ఉండేది ఒకసారి శనివారం కేశవ్ సాయంత్రం ఆరింటికి వచ్చాడు పెదమానం చూస్తూనే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నటువంటి సరోజ లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఆ నీళ్లు తాగి గదిలోకి వెళ్ళి మంచం మీద వారిపోయాడు కేశవ్ అతని బట్టలు తీసి పట్టుకొచ్చి బట్టలు మార్చుకోమావయ్యా అంది స్నానం చేశాక మార్చుకుంటానులే ఓసారి మీ అత్తయ్యను రమ్మను తా నొప్పిగా ఉంది అమృతం రాస్తుంది అన్నాడు కేశవ్ చిన్నమావయ్య నలుగురికి వంట కావాలన్నాడని చేస్తూ ఉంది పోని నేను రాయన అమృతాంజనాన్ని సీసా తీసుకొస్తూ అడిగింది సరోజ ఇది నువ్వు రాస్తే తగ్గేటటువంటి తలనొప్పి కాదే వెరే పిల్ల అత్తను రమ్మను అన్నాడు కేశవ్ వచ్చేటటువంటి నవ్వును ఆపుకుంటూ ఒకసారి చిత్రంగా చూసి వెళ్ళి ఆ విషయం రుక్మిణి చెవున వేసి వచ్చినటువంటి సరోజ మళ్ళీ హోంవర్క్ ముందు కూర్చుంది కానీ అదేమీ ఉరకెక్కలేదు ఏమిటోజా నువ్వేం చేయవే ఏమిటో ఆలోచిస్తున్నావు అన్నాడు మాధవ్ మావయ్య మరే ఇందాక పెద్ద మావయ్య తలనొప్పిగా ఉంది అత్తయ్యను రమ్మను అమృతం రాస్తుంది అన్నాడు అత్తయ్య పనిలో ఉంది నేను రాస్తానులే అంటే ఇది నువ్వు రాసే తగ్గేటటువంటి తలనొప్పి కాదే వెర్రిపిల్ల పిలు అన్నాడు తలనొప్పిలో కూడా రకాలుంటాయా మావయ్య అంది అర్థం కానట్టుగా చూస్తూ మాధవ్కి విషయం అర్థమైంది అది నిజం తలనొప్పి కాదే పిచ్చిపిల్ల అత్తయ్య కోసం వచ్చినటువంటి తలనొప్పి అన్నాడు రోజా బుగ్గలు రెండు గెలుతూ అత్తయ్య కోసం వచ్చిందా అంటే ఈసారి మరింత విడ్డూరంగా మొహం పెట్టింది అంటే ఏమిటో మరో నాలుగైదేళ్ళు పోతే నీకే తెలుస్తుంది ముందు పుస్తకం తీవే వెర్రి మొహం అన్నాడు మాధవ్ ఆ పిల్ల నెత్తి మీద మొట్టికాయని వేస్తూ మావయ్య ఇదేదో లెటర్ నీ జేబులో దొరికింది చాకలికి బట్టలు వేస్తూ ఉంటే దొరికింది ఎవరు రాశారు అంది ఓసారి పట్టుకొచ్చిస్తూ రోజా ఆ లెటరు ఆశ్చర్యంగా తెరిచి చదివినటువంటి మాధవ ముఖం ఎర్రగా మారిపోయింది గబానా చెంపేశాడు అతనికి వెంటనే బ్యాంక్లో పనిచేసేటటువంటి రీటా అనేటటువంటి అమ్మాయి గుర్తుగాకి వచ్చింది మాధవని నవ్విని మింగేసి చూసేది అతన్ని దేవిని పట్టించుకోకుండా గమనించకుండా ఉండేటప్పటికీ సాయంత్రం తనకి డాష్ ఇచ్చి సారీ చెప్తే చూసి చూడనట్టుగా ఆల్ ఎట్ అంటూ వచ్చేసాడు ఆ డాష్ ఇవ్వటంలో ఆంతర్యం తన జేబులో లెటర్ పెట్టడం కోసం అన్నమాట పరాగా ఆలోచిస్తూ అనుకున్నాడు అదేమిటి మావయ్య అలా చింపేస్తావేం ఎవరు రాశారు అంది ఎవరు రాస్తే ఏంలే కానీ ఇలాంటి లెటర్స్ చదవకూడదు రాయకూడదు కూడా అంటే ఎలాంటివి మావయ్య రోజా కళ్ళు పెద్దవయ్యాయి లవ్ లెటర్స్ లవ్ లెటర్స్ అంటే సరోజలో కుతూహలం బాగా తలెత్తింది రేపు నీకు మొగుడు వచ్చాక లవ్ అంటే ఏమిటో తెలుస్తుందిలే కానీ ఇప్పుడు నా ప్రాణం తీగుతల్లి అన్నాడు మాధవ్ రోజానెత్తన మరో మొట్టికాయ వేస్తూ నీకు లవ్ లెటర్ వచ్చిందా ఎవరు సర్రా గదిలోకి వస్తూ గోపాలం కుతూహలంగా తమ్ముడు పరిశీలిస్తూ అడిగాడు మా ఆఫీస్లో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి ఎలా ఉంటుందా పిల్ల ఎలా ఉంటే ఎందుకు ఎందుకే ఉంటా బెర్రివాడా అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఓ చూపు చూసి విడిచిపెట్టాలి ఏకపత్నివ్రతుల ఏమిట ఫోజులు ఇలాంటివేమీ అలవాటు కాకపోతే రేపు పెళ్ళయ్యాక పెళ్ళం కోసం పరితపించిపోవాల్సి వస్తుంది పెద్దనే కేశవులాగా అంత అందము చదువు దాటి ఉండి కూడా ఏం ప్రయోజనం చూడగానే ఆడవాళ్ళ గుండెల్లో గులాబీలు పూహించడం కాదు గుమ్మెత్తేలాగా మగజన్మ ఎత్తినందుకు మగాండని నిరూపించుకోవాలి అదే అవకాశం నాకు వస్తేనా ఈ పాటికి ఆ పిల్ల నా చేతిలో మైనపు ముదల అయిపోయి ఉండేది అన్నాడు విలాసంగా నవ్వుతూ గోపాలం నేను పెద్ద నేల ఉండడానికి అన్నయ్యా గోపాలంలా ఉండడం నాకు నచ్చదు ఇంకెప్పుడైనా ఇలాంటి అవకాశాలు వస్తే నీ అడ్రస్ ఇస్తానులే రాముడు శూర్పణనికి లక్ష్మణ్ని చూపించినట్టు అన్నాడు నవ్వేస్తూ మీ వదిన తెలిసేలా మాత్రం చేయకు అన్నాడు పెద్దగా నవ్వేస్తూ అదేదో ఘనకార్యంలాగా ఏం మళ్ళీ ఆ భయం ఎందుకు అన్నం పెట్టేది చిన్న వదిన కాదు కదా అన్నాడు నాకు భోజనం పెట్టేది పెద్ద వదినే కానీ నాతో ఉండేది మీ చిన్న వదినేరా గోపాలం అర్థవంతంగా నవ్వాడు అదేదో చాతుర్యం ఉన్నట్టుగా ఆ సంభాషణ ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది సరోజ బయట గోపికలు ఉండగా వదిలినలేకపోతేనేనరా మాధవు మళ్ళీ నవ్వాడు అమ్మమ్మ ఇంట్లో భార్య సాటి ఎవరు వస్తారా అవన్నీ కకృతి పనులు అయినా ఎప్పుడూ అవకాశం వస్తే వాళ్ళు పిలుస్తారు కానీ రోజు పిలవరుగా ఏ రాత్రి మీ వదిన పక్కన లేకపోయినా మనకు అసలు పట్టదు నవ్వాడు అతను విలాసంగా ప్రతి రాత్రి మగవాడికి ఆడది అంత అవసరమా అన్నయ్య అన్నాడు మాధవ్ కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్టుగా ముఖం పెట్టి కుతూహలంగా చూస్తూ నీకు ఏవీ తెలియనట చిట్టి చిట్టిదండి గోపాలం కళ్ళగలేసాడు నిజంగా నాకు తెలియదన్నయ్య భగవత్ సాక్షిగానే చెప్తున్నాను పుట్టినవని పుట్టినట్టుగానే పెరగకుండా ఉండిపోయాను పాపం అసలు అమ్మాయిలంటేనే భయం అన్నాడు మాధవ్ గోపాలం మాధవ్ని తలకిందులైనట్టుగా భూమికి కంపించినట్టుగా చూస్తూ ఉండిపోయాడు ఆ సంభాషణ ఉన్నటువంటి కేశవ మంగమ్మలు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు మావయ్య ఇందాక నువ్వు చిన్న మావయ్య మాట్లాడుకుంటున్న మాటల్లో నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు మావయ్య అంది గోపాలం వెళ్ళాక సరోజ గారాలిపోతూ నీకు అర్థం కాకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఏమీ లేదులే కానీ పుస్తకం తీయి అన్నాడు మావయ్య మరి మరి అంటూ ఆగింది సరోజ ఏమిటా మరీ చెప్పు సరోజ గడ్డం పట్టుకున్నాడు నేను రాతి చిన్నత్త మామయ్య పోటాడుకున్నారు అత్తయ్య మామయ్యని మున్సబ్ గారు అమ్మాయితోటి కులికి వచ్చావు అని తిట్టింది కులికి రావడం అంటే ఏమిటి ధర్మ సందేహం వచ్చినట్టుగా చూసింది హాతో స్మితల్లి ఏ మాటలైతే అయితే వినకూడదు అవన్నీ కట్ట కట్టుకుని నీ జీవి పడుతున్నాయి అందులో ఉంది నువ్వు ఇలా అడగటం నేను చెప్పడం చూస్తే అమ్మమ్మ వచ్చి మన ఇద్దరి వీపులు చెట్లు కొట్టేస్తుంది అమ్మా దయచేసి నా ప్రాణం తీయ దృష్టి చదువు మీదకు మళ్లించవే తల్లి అన్నాడు గడ్డం బతి బతిమలాడుతూ మాధవ్ సరోజ తల ఊపి బుద్ధిగా పుస్తకం తీసింది మాధవ్కి ఉద్యోగం వచ్చి మూడు మాసాలైంది ఆ జీతం తెచ్చి ఇవ్వబోతే కేశవ్ నిరాకరించాడు తన ఖర్చులకు పోగా మిగిలినటువంటి డబ్బుతో మాధవ్ చేత బజాజ్ స్కూటర్ తీసుకున్నటువంటి మాధవ్ మిగిలింది ఇన్స్టాల్మెంట్లో కడతానన్నాడు స్కూటర్ కొనుక్కున్నాక రూమ్ వెకేట్ చేసి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వస్తున్నాడు బ్యాంకుకి ఆ స్కూటర్ మీద పద్మజను తీసుకుని వెళ్ళి కాలేజీ దగ్గర దింపుతూ ఉన్నాడు అంతకుముందు శైలజ సరోజల్ని ఓ ట్రిప్పు రఘు వేణువుల్ని రెండో ట్రిప్పు హై స్కూల్ దగ్గర దించి రావటం అతని బాధ్యతల్లో ఒకటిగా మారిపోయింది అతను ఎంత పెద్దవాడైనా పిల్లలతో ఆడటం గంతులు వేయటం ఈత కొట్టడం వ్యాయామం చేయటం చదువులు చెప్పడం మాత్రం మానలేదు మానవ దగ్గర ఉన్నటువంటి అలవాటుతో చిన్నాన్న అది కావాలి ఇది కావాలి అని పిల్లలు అతన్ని అడుగుతూ ఉండేవారు కానీ తల్లిదండ్రుల్ని అడిగేవారు కాదు అవి అతనే తెచ్చి ఇచ్చేవాడు తన జీతం తన కోసం దాచుకోవాలనే ఆలోచన కనిపించలేదు అతనిలో ఆ మంచితనానికే కేశవ్ సంబరపడితే గోపాలం ఆశ్చర్యపడతాడు మంగమ్మ గారు తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఒకరోజు మాధవ్ ముందు వెనకాల కారులో మరో ఇద్దరు మగవాళ్ళు రావటంతో వీధి వీధిగుమ్మను తుడుస్తూ ఉన్నటువంటి సరోజ చీపురు పక్కన పడేసి ఆ విషయం రుక్మిణికి చెప్పి మూడు గ్లాసులతోనూ మంచినీళ్ళు తీసుకుని వెళ్ళి ఇచ్చింది ముగ్గురికి రోజా పెద్ద వచ్చాడా అన్నాడు మాధవ్ వచ్చాడు పెరట్లో ఉన్నాడు అని వచ్చిన వాళ్లకు సోఫా చూపిస్తూ పెళ్లివారు వచ్చారని చెప్పి తీసుకునేరా అన్నాడు పైకి వెళ్ళిపోతూ పెళ్లివారిక ఎవరికి సరోజ ఆరాగా చూసింది మధు మావయ్యకి అని చెప్పు కందిన వనదనంతో అనేసి పైకి వెళ్ళిపోయాడు మాధవ్ సరోజ ఆ విషయమే చెప్పి కేశవుని తీసుకొచ్చింది పెరట్లోంచి కేశవు గదిలోంచి గోపాలం ఇద్దరు వచ్చారు వచ్చిన వ్యక్తులు లేచి నిలబడి నమస్కారం చేశారు కూర్చోండి అన్నాడు ప్రతి నమస్కారం చేసి ఎదురుగా ఉన్నటువంటి సోఫాలో కూర్చుంటూ అన్నదమ్ములు నా పేరు లక్ష్మీపతి క్లిమిన నాయుగా పనిచేస్తున్నాను వీరు మా కుల పురోహితులు మార్కండేయ స్వామివారు అన్నాడాయన తనని తను పరిచయం చేసుకుంటూ కేశవ్ తోటి విష్ చేస్తూ నా పేరు కేశవ్ ఇతని పేరు గోపాలం అని కేశవ్ చెప్తూ ఉంటే పిల్లనివ్వవలసిన వాణ్ణి కదా అన్నీ కనుక్కునే వచ్చాను నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు అమ్మాయిని చైర్మన్ గారి అబ్బాయి డాక్టర్ ముక్కుందుకిచ్చి పెళ్లి చేశాను దానికి ఓ కొడుకు పుట్టాడు ఇక చిన్నమ్మాయి శ్రీదేవిని మీ తమ్ముడికి ఇవ్వాలనే అభిప్రాయంతో వచ్చాను చూడగానే మాధవ్ నా మనసులో ముద్రను వేశాడు అతని గురించి తెలిసిన వాళ్ళంతా గుణవంతుడు బుద్ధిమంతుడు సమర్థుడు అని చెప్పారు రూపవంతుడనే విషయం చూసి తెలుసుకున్నాను ఇక మా అమ్మాయి ఇంటదాకా చదివి మానేసింది పేరు శ్రీదేవి నాకు తల్లి ఉంది ఇల్లు ఉంది పాతిక ఎకరాల కొబ్బరి తోట ఉంది ప్రాక్టీస్ కూడా ఊపిరి సలపదు మీరెంత కట్నం కోన్నా ఇస్తాను అన్నాడు అమ్మా కేశవ తల్లిని పిలిచాడు ఏం బాబు ఇక్కడే ఉన్నాను అంది బసారాలోంచి వస్తూ మంగమ్మ గారు కల్పనాదేవి గారు రచించినటువంటి కుంగుముడి నవలను చదువుతున్నాను నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నమస్తే